జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అక్రమ మద్యాన్ని అరికట్టడానికి సంబంధించి ఇప్పటికే పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి రాకుండా ఉండడానికి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఏదో ఒక రూపంలో అక్రమ మద్యం తరలి వస్తున్న నేపథ్యం ఒక పక్క అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి అలాగే సరిహద్దుల్లో ఉన్న బోర్డర్స్ దగ్గర సరిగ్గా చెక్కింగ్స్ చేయకపోవడం కానివ్వండి ఏదైతే అక్రమ మధ్యమైతే తరలి వస్తుంది అదే నేపథ్యంలో కోర్టు తీర్పు కూడా అంటే ఒక వ్యక్తి మూడు బాటిల్స్ తీసుకురావచ్చు అనేది ఏదైతే ఉందో ఆ నిబంధనల నేపథ్యంలో కూడా ఏదో రకంగా అక్రమ మధ్యమైతే తరలి వస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్రమ మద్యాన్ని అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక కొత్త ప్లాన్ అయితే వేశారు అది త్వరలోనే వర్కౌట్ చేయబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క దసరా సీజన్ నేపథ్యంలో వాహనాల రద్దీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అన్ని వాహనాలని చెక్కింగ్ చేసి పంపించడం అనేది కూడా కాస్తంత సాధ్యం కాదు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్కింగ్స్ విషయంలో కాస్తంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు అధికారులు అనేది కూడా లేకపోలేదు సో ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ప్రధానంగా సరిహద్దుల్లో అక్రమ మద్యాన్ని సరఫరా చేసే విధానాన్ని కట్టడి చేయడానికి సంబంధించి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయాలి అనేది అంటే టెక్నికల్గా ఒక బలమైన అంటే కొన్ని ఆయుధాలను ఏర్పాటు చేసి టెక్నికల్గా ఆయుధాలు మీన్స్ కొన్ని పరికరాలు ఆ పరికరాల ద్వారా అక్రమ రవాణా మద్యం ఏమైనా జరుగుతూ ఉంటే ఇమీడియట్గా తెలిసిపోయేలాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారంట అవి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం అది త్వరలోనే బయటకు వస్తుంది అతి త్వరలోనే వాటిని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఈ మేరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారంటే అసలు దీన్ని ఎలా ఆచరణ సాధ్యం కావాలి ఆ పరికరాలు ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది ప్రధానంగా అన్ని బోర్డర్ చెక్పోస్ట్లోనూ హైదరాబాద్ నుంచి వచ్చేది కానీ అటు ఇది కానీ చాలా ప్రాంతాల్లో సరిహద్దుల్లో వీటిని ఇమీడియట్గా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అంటే ప్రధానంగా ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ ఈ జిల్లా సరిహద్దులు అలాగే కర్ణాటక సరిహద్దుల్లో కూడా ఈ పరికరాలన్నీ ఏర్పాటు చేసి అక్రమ మద్యం రాకను పూర్తిగా అరికట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంట ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇమీడియట్గా వీటిని ఏర్పాటు చేయబోతోంది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అనేది సమాచారం ఏపీలో ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా అక్రమ మద్యానికి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అటువంటి వాళ్ళ మీద కూడా సీరియస్గా చర్యలు తీసుకోవాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారంట ఉన్నతాధికారులకి దీనికి సంబంధించి త్వరలోనే కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం అనేది అదే గనక జరిగితే పూర్తిగా అక్రమ మద్యం అంటే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మధ్యాన్ని ఎవరైనా సరఫరా చేస్తే దాన్ని అరికట్టడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతాయి అనేది ప్రధానంగా అంత సమాచారం చూడాలి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి